హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాలో అగ్రికల్చర్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి వరిలో రెండో దఫాలో వేసుకోవాల్సిన ఎరువుల గురించి వీడియో అండి సో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకన్ ప్రెస్ చేయండి అండ్ వీడియో చూసేటప్పుడు లైక్ బటన్ ప్రెస్ చేయండి విషయానికి వస్తే నాటు వేసిన పది నుండి ఇరవై ఐదు రోజుల మధ్యలో వరిలో రెండో దఫాలో ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది అవి ఏంటనేది మనం ఈ తెలుసుకుందాం మొదటగా మనం నాటు వేసేటప్పుడు దమ్ములో డిఏపి ప్లస్ పొటాష్ వేయడం జరిగింది ఇప్పుడు మాత్రం ఇరవై ఇరవై సున్నా పదమూడు మరియు యూరియా అండ్ గులికలు వేసుకోవాల్సి ఉంటుంది ఈ ఈ స్టేజ్లో ఒక ఎకరానికి వచ్చేసి ఇరవై ఇరవై సున్నా పదమూడు ఇరవై కిలోలు మరియు యూరియా ఇరవై కిలోలు మరియు వీటితో పాటు ఈ స్టేజ్లో మనం ఎక్కువ పిలకలు రావాలంటే ఇది మన గులికలు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది తప్పకుండా వేసుకోవాలి గులికలు వరిలో ఈ స్టేజిలో ఎంత వేసుకోవాలంటే గుళికలు నేనైతే చాలా ఉన్నాయి మార్కెట్లో నేనైతే అదమా కంపెనీ వాళ్ళ ఎన్ఫ్యూజ్ చేసుకున్నాను ఈ పిలకలు బాగా వస్తాయండి వీటిది అయితే మార్కెట్లో చాలా ఉన్నాయి అంటే త్రీ జీ ఫోర్ జీ డిఫరెంట్ ఫటేరా వైబ్రెంట్ ఫోర్ అండ్ అండ్ అదమా చాలా ఉన్నాయి కంపెనీ నేనైతే ఇది తీసుకున్నాను మన ఎన్ఫ్యూజు ఇది కాస్ట్ వచ్చేసి ఇది ఎయిట్ హండ్రెడ్ పడ్డదండి ఇది ఎకరానికి ఫోర్ కిలో నాలుగు కిలో జరిపోద్ది వేరేది అయితే ఎనిమిది కిలో వేసుకోవాలి ఫోర్ జీ త్రీ జీ కానీ ఇది ఓన్లీ డ్యూ పాయింట్ ఇది ఇన్ఫ్యూజ్ నాలుగు కిలో జరిపోద్ది ఎకరానికి సో నేనైతే పైన చేసిన విధంగా ఎరువులు వేసుకోవడం జరిగింది ఇరవై ఇరవై సున్నా పదమూడు యూరియా మరియు గులికలు వేసుకోవడం జరిగింది గులికలలో చాలా రకాలు ఉన్నాయి నేను మాత్రం అడ్వాంటా కంపెనీ వాళ్ళది ఇన్ఫ్యూజ్ గులికలు వేసుకోవడం జరిగింది ఎకరానికి నాలుగు కిలోలు వేసుకున్నాను కా తర్వాత అయితే ఇది మన ఎకరానికి ఒక నాలుగు కిలో సరిపోద్ది అడఫా అడఫాదడఫా పెట్టుకోవాలి అంటే ఈ స్టేజ్లో పిలుకలు వచ్చే స్టేజ్ కాబట్టి తర్వాత ఆరు తొడిలా పెట్టాలి అండ్ ఎరువులు చల్లేటప్పుడు మందులు స్ప్రే చేసేటప్పుడు మాత్రం పొలంలో అంటే వరిలో నీళ్లు మాత్రం లేకుండా తీసేసి ఈ పిండి అనేది చల్లాలి అండ్ అట్ని స్ప్రే చేసుకోవాలి యూరి నీళ్ళు ఎక్కువ ఉంటే మాత్రం యూరియా చల్లేటప్పుడు వాటర్లో యూరియా కరిగి సగం వేస్ట్ రూపంలో పోతుంది ఇంకా అయితే గులికలు చల్లేటప్పుడు మొదటగా ఇసుకలో కలిపి చల్లుకుంటే రిజల్ట్ బాగుంటుంది కొందరు రైతులు ఏంటంటే ఈ ఎరువులతో కలిపి గులికలు చల్లుతుంటారు అలా చల్లితే మాత్రం ఒక దగ్గర పడి ఇంకొక దగ్గర పడకపోవచ్చు సో గుళికలు ముందు రోజు అంటే ముందు రోజే వేసి సెకండ్ రోజు ఎరువులు వేసుకుంటే సరిపోద్ది బాగా యూజ్ఫుల్ ఉంటుంది అయితే ఒకటి ఇంకొకటి ఈ ఈ ఇరవై ఇరవై అండ్ యూరియా అండ్ ఈ గూల్కులతో పాటు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఒక ఎకరానికి వచ్చేసి ఐదు నుండి పది కిలోల వేప పొడి వేసుకోండి వేసుకోండి రిజల్ట్ బాగుంటుంది ఏ కంపెనీ అయినా పర్లేదు ఒక ఐదు కిలోలు సరిపోద్ది ఎకరానికి ఇది చాలా యూజ్ఫుల్ ఉంటుంది ఈ వేప పొడి తర్వాత మనకు ఒక యూట్యూబ్లో ఒక ఉమాశంకర్ గారని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అదేంటంటే ఇఫ్కో కంపెనీ వారిది సాగరిక అనే గులికలు ఉన్నాయట బాగా పనిచేస్తున్నాయి అని చెప్పాడు చెప్పడం జరిగింది ఆ గులికలు మీ అందుబాటులో ఉంటే మీరు తీసుకోండి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది ఆ బ్రదర్ అది మనం ఇంకోసారి చెప్తాను ఇఫ్కో కంపెనీ వాళ్ళది సాగరిక అనే పిలకల గులికలు అనమాట అవి వేసుకుంటాం ఇంకోటి విషయం ఏంటంటే శాస్త్రవేత్తలు సిఫార్ చేసిన విధంగానే ఎరువులు వేసుకోవాలండి కొందరు రైతులు ఈ నత్రజని అంటే యూరియాను బాగా వేస్తుంటారు అలా పద్ధతి కాదు యూరియా ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ సో మార్ మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి సో వీడియో చూసే లైక్ బటన్ ప్రెస్ చేసి పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనున్న ఒకటి బిల్ ఐకన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి సమాధానం ఇస్తాను ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్